ప్రముఖ రచయిత కాళోజీ నారాయణరావు 108వ జయంతి వేడుకలను ముస్తాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాళోజీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు గుండం నర్సయ్య, మండల తెరాస అధ్యక్షుడు భూంపల్లి సురేందర్రావు, మండల కోఆప్షన్ సభ్యుడు షాదుల్ పాషా, కనమేని శ్రీనివాసరెడ్డి, సడిమిల ఎల్లం, బైతి నవీన్, కంచం నర్సింహులు, కోడ శ్రీనివాస్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాకవి కాళోజీ గారి యొక్క 108వ జయంతి ఉత్సవాలను వాళ్ళు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రజాకవి తెలంగాణ గడ్డ గురించి, తెలంగాణ భాష గురించి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ 108వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మేమందరికీ కూడా అదృష్టవంతులుగా భావిస్తాం. మండల ప్రజలందరికీ కూడా, ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కాళోజీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మనం ప్రజల్లో మార్పు రావాలంటే మొన్ననే మనం ఉదాహరణ చూసినాం, తెలంగాణ పోరాటంలో చూసినాం, సాహిత్యంతో ప్రజలను అంతా కూడా ఒకవైపు మనం మరల్చొచ్చు. మనం సాహిత్యం అనేది చాలా గొప్ప, సమాజాన్ని మొత్తం మార్చగలిగే శక్తి సాహిత్యానికి ఉంది, కవులకు ఉంది, గాయకులకు ఉంది. కాబట్టి ఇలా తెలంగాణ గాయకుడు, కవి ఇలా కాళోజీ గారు వారు ఈ తెలుగు భాషను ఇలా భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ, తెలుగు భాష గొప్పతనం గురించి కానీ, లుకలుకల భాష కాదు, ఒక శిష్టమైన భాష, గొప్ప భాష అని, తెలంగాణ భాషని అలా ప్రపంచానికి వ్యక్తి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి పెద్దలు కాళోజీ గారు. ఇవాళ వారు కర్ణాటకలో జన్మించినప్పటికీ కూడా వచ్చి వరంగల్లో స్థిరపడి, తెలంగాణలో స్థిరపడి, తెలంగాణ అన్నిట్లలో భాగమై, తెలంగాణ యాసలో భాషలో, తెలంగాణ భాషను ఇవాళ ఇంత కవిత్వాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినట్టే కూడా వారి గొప్పతనం చాలా ఉంది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలా వారి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే వారు తెలంగాణకు చేసిన సేవలను, వారు తెలంగాణకు అందించిన సాహిత్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ వారి ఘనమైన నివాళి ఇలా అర్పించడం జరిగింది. మండల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కాళోజీ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, వారు చాలా గొప్ప మేధావి, వారు చేసినటువంటి సేవలు తెలంగాణకు ఒక గొప్ప స్ఫూర్తి, వారు అందరికి కూడా ఆదర్శం అయినటువంటి కాళోజీ గారు, వారి బాటలో ప్రతి వాళ్ళు కూడా నడుచుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప మనసున్న వ్యక్తి కాళోజీ గారు. ఆ కాళోజీ గారి స్ఫూర్తి అందరికి కూడా ఈ రోజులలో నిలిచినట్టే. ఎందుకంటే వారు ఆ రోజులలో కూడా వారికి ఉన్నటువంటి ఇల్లును కూడా మన తెలంగాణ కోసం ఇచ్చినటువంటి గొప్ప మేధావి ఆయన. ఆయనను అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి జయంతి కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా